యేసు ప్రభు వారు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన తెలియజేసేటువంటి అపోస్తుల కార్యములు తొమ్మిది పదిహేనులో అందుకు ప్రభు నీవు వెళ్ళుము ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయలీలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడును ఏర్పరచుకున్న సాధనమై ఇ ఉన్నాడు అపోస్ అయిన పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఆయన ఎలాగున్నాడంట ఎలాగ ఏర్పరచుకున్నాడు ఆయన్ని యేసు యొక్క నామమును భరించడానికి నా నామమునకు భరించుటకు ఇతను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు కాబట్టి నేను ఏర్పరచుకుని నా సాధనము అని పిలిచిన వాడు ఎవరు ప్రభు తర్వాత దేవుని సేవకునిగా ప్రభువునితో సాన్నిహిత్య సంబంధాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఎప్పుడైతే ఈయన ప్రభువు ఆయనను ఆయన సాధనముగా వాడుకున్నాడో ఇక్కడ అపోసేణ్ పౌలు గారిలో ఏం కనిపిస్తుంది అంటే దేవుని గాను ప్రభువుతో సాన్నిహిత్యమైన సంబంధాన్ని ఉన్నట్టుగా మనకు కల్పి కనిపిస్తూ ఉంది అంటే ఒక పరిచారకుడు ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలి ఉండాలి ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలి దేవునితో సాన్నిహిత్య సంబంధం ఉంటుంది ఎందుకంటే ఆయన పిలిచిన విధానము ఏ విధంగా ఉందో ఆయన ఏ విధంగా మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా మనం ఆయనతో సాన్నిహిత్యంగా ఉంటాం ఈ రోజుని మనల్ని ఎవరన్నా ఒక జాబ్లో అపాయింట్మెంట్ చేస్తే ఆయన మనల్ని ఎందుకు పిలిచారు ఏ జాబుకు పిలిచారు ఏ విషయాన్ని పిలిచారు మీకు ప్రొఫైల్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రొఫైల్ పట్టుకుని ఆ మనకు ఎవరైతే ఇచ్చారో వారితో నీకు ఏముండాలి ఏముండాలండి సాన్నిహిత్య సంబంధం కలిగి ఉండాలి మన ఇంట్లో హెల్పర్గా తెచ్చుకుంటాం ఎవరినన్నా వాళ్ళకి మనం ఒక లిస్ట్ ఇస్తాం నువ్వు ఈ ఈ ఈ పనులు చేయాలి అని వాళ్ళు ఆ పనులు చేయాలి అంటే వాళ్ళు ఎవరితో సాన్నిహిత్యం కలిగి ఉండాలి వాళ్ళ ఆ పనిచ్చిన వాళ్ళతో మాట్లాడకుండా ఆ పనిచ్చిన వాళ్ళతో సాన్నిహిత్యంగా లేకుండా వారు సహాయం చేయగలరా చేయలేరు కనుక ఇక్కడ అపోజింగ్ పౌల్ గారిలో మనం చూస్తున్నది ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడంట దేవునితో సాన్నిహిత్య సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో ఆయన మరి ఎల్లప్పుడూ కనెక్ట్ కనెక్టెడ్గా ఉన్నాడు కనుకనే దేవుని పరిచారకుడిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు తర్వాత మనం చూస్తే అన్యజనులకు అన్ని జనుల ముందు ఆయన నామమును భరించుటకు ఆయన పిలవబడ్డాడు ఆయన ఎందుకు పిలువబడ్డాడు అన్యజనుల ముందు తన ఆయన నామమును ప్రభువు నామమును నిలబెట్టుటకు ఆయన పిలువబడ్డాడు అపోస్టేట్ పౌల్ గారు ఎందుకు పిలువబడ్డాడు అని మనం ఆలోచిస్తే ఆయన యూదేతరులకు సువార్త చేయడానికి పిలిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి అన్ని అందుకనే అపోస్ అని పౌల్ గారు ఆ మధ్యధర ప్రాంతం అంతటినీ కూడా ఆయన సువార్తకు ఆయన ప్రభావితం చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి పౌల్ గారు యేసు ప్రభు సంబంధి ఇక్కడ పౌలు గారు ఎవరు యేసు ప్రభు వారి యొక్క సంబంధి ఈయన ఎవరి వాడు అని ఎవరన్నా చూస్తే ఈయన ఎవరు వాడు అంటున్నాడు ఆయన ఎవరి వాళ్లే ఆయన కనిపిస్తున్నాడు ప్రభు వాళ్ళలాగా ఆయన కనిపిస్తున్నాడు తర్వాత ఆయనకు చెందినవాడుగా ఆయన కనిపిస్తున్నాడు ఆయన ఏం చేసినా ప్రభు కొరకు చేస్తున్నాడు కనుక పౌలు కూడా ప్రభువారితో లోతైన సంబంధం కలిగి ఉన్న ఉన్నాడు అనమాట పౌలు కూడా ఏముంది వారితో లోతైన సంబంధం కలిగి ఉన్నాడు ఎందుకు అది ఆయన వాడు ఆయనవాడు సంబంధం ఈ రిలేషన్షిప్ పౌలు గారికి దేవునికి యేసు ప్రభు ఉన్న రిలేషన్షిప్ మనకు కనిపిస్తూ ఉంది ఆయన పిలిచిన వాడు ఎలా ఉండాలి పిలిచిన వానితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి తర్వాత తాను తన జీవిత విషయంలో యేసుకు జవాబు చెప్పుకోవాల్సి ఉంది అని గ్రహింపు కలిగి ఉన్నాడు ఇప్పుడు అపోసైన పౌలు గారు ఆయన పిలిచినప్పుడు ఆయనకు తెలిసింది ఏం తెలిసింది నేను దేవునికి జవాబుదారిగా ఉండాలి నాన్న ప్రతీది కూడా దేవునికి అకౌంట్ ఇవ్వాలి అని ఆయనకు తెలిసినట్టుగా మనకి ఆయన యొక్క ఆయన యొక్క రాతలలో ఆయన యొక్క ఉత్తరాల్లో మనకి కనిపిస్తూ ఉంది తర్వాత తనను తాను అభినందించుకునే దురాశ అసూయతో కూడిన విమర్శ చేసే దురాశల నుండి ఆయన ఏం చేసి ఏం చేయబడ్డాడో అపోజిస్టైన పౌల్ గారు విడుదల చేయబడ్డాడు అపోస్ట్ అయిన పౌల్ గారు ఎప్పుడైతే రక్షించబడ్డాడో అపోస్ పౌలు గారు ఎప్పుడైతే విడుదల పొందాడో ఆయనలో ఈ రెండు గుణాలు ఉన్నాయి అప్పటికి ఏమున్నాయి ఆయనలో తనను తాను అభినందించుకునే దురాశ ఆయనకుంది నేను యూదు మా మతం గొప్పది అని ఉంది తర్వాత రెండోది ఏముందంటే అసూయతో కూడిన విమర్శ అంటే ఈ క్రైస్తత్వం నాకంటే ఉన్నతంగా ఉంది కాబట్టి దాన్ని నేను విమర్శించాలి గమనిస్తున్నారా అపోజిట్ అండ్ పౌల్ వారిలో ఈ రెండు ఉన్నాయి ఈ రెండింటి నుంచి ఆయన ఇప్పుడు ఏమయ్యాడు విడుదల పొందాడు ఆ రెండింటి నుంచి కూడా ఆయన విడుదల పొందాడు కాబట్టి మనం కూడా విశ్వాసులుగా మనం కూడా పిలువబడ్డ వాళ్ళమే మనం కూడా రక్షించబడ్డ వాళ్ళమే ఇక్కడ అపోజిషం పౌల్ గారు ఒక ఫ్రేమ్ వర్క్ మనకు చూపిస్తూ ఉన్నాడు ఒక విశ్వాసి కన్వర్ట్ అయిన తర్వాత లేకపోతే విశ్వాసి ప్రభువుని అంగీకరించిన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత అతను ఏ విధంగా ఉండాలి అతను దేవునికి ఏ విధంగా ఉండాలి పిలిచిన వానితో ఏ విధంగా ఉండాలి అనేది పౌలు గారు మనకు ఒక ప్యాటర్న్ ఇస్తూ ఉన్నాడు ఆ ప్యాటర్న్ లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే మరి అభినందించుకునే దురాశ మనల్ని మనం అభినందించుకుంటాం తర్వాత ఏం చేస్తాం అసూయతో కూడిన విమర్శ మనకంటే ఉత్తమమైన దాన్ని మనం యాక్సెప్ట్ చేయం కాబట్టి ఇలాంటి దురాశల నుండి ఆయన విడుదల చేయబడ్డాడు అందుకే కొరందీలు రాసిన పత్రిక నాలుగు నాలుగు అంటున్నాడు కదా ఈ ఉద్దేశం కలిగి ఏమంటాడంటే యందు నాకు ఏ దోషమును కానరాదు ఎస్ నాకు నేను గొప్పగానే కనిపిస్తాను అయినను ఇందువలన నీతి మంత్రుడిగా ఎంచబడను అంటాడు నన్ను విమర్శించువాడు ప్రభువే నన్ను విమర్శించువాడు ప్రభువే ఒకప్పుడు ఇలా లేడు నేనే గొప్పవాడిని నేనే మా యోధా మాతమే చాలా నిష్టగలది అని మరి క్రైస్తవుల్ని హింసించే సౌలు ఇప్పుడు పౌలుగా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే నాలో నా యందు నాకు ఏ దోషం కనిపించదు ఆయనను హిందువలన వలన మంత్రుడిగా నేను ఉండను ఎంచబడను నన్ను విమర్శించేవాడు ప్రభువే అని చెప్పి ఇక్కడ ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు కాబట్టి పౌల్ గారు యేసుక్రీస్తు నామమును అన్ని జనుల ముందు భరించుటకు బాధ్యత అప్పచెప్పబడ్డాడు పౌల్ గారికి ఎలాంటి బాధ్యత అప్పచెప్పబడ్డది అన్యజనుల మధ్య ఆయన నామమును మోయటానికి భరించటానికి బాధ్యత అప్పచెప్పబడి ఉన్నాడు చూడండి నా నామము అన్ని నామముల కన్నా ఈ నామం ఎలాంటిది ఏసునామము అన్ని నామముల కంటే పైనామము పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పదిలో పౌల్ గారు చెప్తూ ఉన్నాడు అందుచేతను పరలోకమందును మందును పరలోక ఉన్న వాటిలో వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాణి మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతి నాలుకయు తండ్రైన దేవుణ్ణి మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకోనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను ప్రతి నామమునకు పై నామమున ఆయనకి అనుగ్రహించాడంట కాబట్టి ఈ నామమును ఈ యేసు నామమును మోయటానికి ఎవరిని పిలిచాడు ఇప్పుడు ఇక్కడ పౌల్ గారిని పిలిచాడు తర్వాత ఈ యొక్క ఎలాగ ఉన్నాడంటే ఆయన యుద్ధంలో జెండా పైకెత్తిన వాడిగా పావులు ధైర్యంగా విశ్వాసంతో ఎక్కడికి పంపబడితే అక్కడికి ఏసు నామమును ఏం చేశాడంట మోసుకుని వెళ్ళిపోయాడంట ఇప్పుడు పౌలు గారు ఎలా ఉన్నాడు ఆయన ఈ లోకంలో ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ప్రభు అక్కడికి ఎలాగెళ్తున్నాడంట యుద్ధంలో ఈ యొక్క జెండా పట్టుకుని వెళ్తారు కదా ముందు సైన్యానికి ముందు ఆ విధంగా జయం జయం అంటూ ఆయన యేసు నామమును పట్టుకొని ఆయన వెళ్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది తర్వాత ఆయన గాయపరచబడినప్పటికీని యేసు నామమును వదలకుండా వదలటం ఆయనకి ఇష్టం లేదు పౌలు గారు ఎన్నిసార్లు మరి ఆయన కొట్టారు ఎన్నిసార్లు ఆయన తిట్టారు ఎన్నిసార్లు ఆయన చెరసార్లు వేశారు అయినప్పటికీ కూడా ఆయన నామమును ఆయన వదలలేదు ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి అంటే ఇది కేవలం పౌల్ గారికేనా మనం కాదా మనం పిలవబడలేదా మన కొరకు ఆరక్షకుడే కదా రక్తం చెందించాడు కాబట్టి పౌల్ గారి గురించి మనం చదువుతున్నప్పుడు ఇది పౌలు గారికే అని మనం అని అనుకుంటున్నారేమో అది మన పొరపాటు అవుతుంది కాబట్టి పౌల్ గారి గురించి చదివినప్పుడు అది మనల్ని ఏం చేస్తుంది సవాలు చేస్తుంది ఇక్కడ పౌల్ గారు గాయపడినప్పటికి పౌల్ గారు హింసించబడినప్పటికీ పౌల్ గారు చెరసలలో వేయబడినప్పటికీని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు ఏసునామమును వదలటానికి ఇష్టపడట్లా ఎందుకంటే ఆయన ఆయన పిలువబడ్డాడు పిలవబడ్డాడు ఏసునామమును ఆయన మోయటానికి ఆయన పిలవబడ్డాడని మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఎన్ని హింసలు ఎదురైన పౌల్ గారు ప్రభువును ఆయన మాటను మరవలేదు ఎన్ని హింసలైన ఆయన ఆ యొక్క దమస్క్ మార్గంలో ప్రభు ఆయనతో మాట్లాడిన మాటలు కాని తర్వాత ప్రభుతో ఆయన మా ప్రభు ఆయనతో మాట్లాడిన మాటలు కానీ ఏది కూడా ఆయన ఏ విష ఏ సన్నివేశంలో కూడా ఆయన దానిని మరి మర్చిపోవట్లేదు కాబట్టి అపోస్తుల కార్యములు తొమ్మిది పదహారు చదవమ్మా అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదినని అతనితో చెప్పాను అననీయతోటి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఆత్మ మాట్లాడుతుంది అననీయతోటి ఇదిగో ఈ యొక్క సౌలనే ఇతను ఆ యొక్క దమాస్కు పట్టణంలో మరి ఆ యొక్క యోధ అనే అతని ఇంట్లో ఉన్నాడు కాబట్టి అతను వెళ్ళి కలువు అతను నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవాలను నేను అతనికి చూపుదినని అతనితో చెప్పాడంట కాబట్టి అందుకనే అపోసిన పౌలు గారు ఎప్పుడు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుని మాటలు ఆయన మరిచిపోలేదు కాబట్టి ఆయన సాక్షిగా ఎన్నుకోబడ్డాడు అపోసండ్ పౌలు గారు ఎలాగ ఎన్నుకోబడ్డాడండి సాక్షిగా ఎన్నుకోబడ్డాడు చూడండి అపోసల్ కార్యములు ఇరవై మూడు పద పదమూడు నుంచి పదహారు వరకు ఎవరన్నా చదువుతారా సౌల సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలో నేను దృష్టి పొందితి దృష్టి పొంది అతనిని చూచితిని అప్పుడు అతడును అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకును నీతి మంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించను అపోసరైన పౌల్ గారితో చెప్తున్నాడు అననీయ ఏమని అప్పుడతడు మన పితరుల దేవుడు ఎవరు అబ్రహాం ఇస్సాక్ యాకోబు దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ను ఆ నీతిమంతుని చూచుటకును ఏ నీతి ప్రభువుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించను నియమించి ఉన్నాడు నీవు కన్న కన్నవాటిని విన్న విన్నవాటిని కూర్చు సకల మనుష్యులకు ఆయనకు సాక్షివై పౌలు గారిని ఏ విధంగా పిలిచేయండి సాక్షిగా ఎన్నుకోబడ్డాడు పౌలు గారు సాక్షిగా పిలువబడ్డాడు కాబట్టి గనుక నీవు తడవు చే చేయట ఎందుకు లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తీస్వం పొంది నీ పాపములను కడిగి వేసుకో అని చెప్తున్నాడు చూసారా బాప్తీసం ఎలా ఎలా తీసుకోబడ్డాడు ఇక్కడ పౌల్ గారు బా బాప్తీసం లేదు లేదు నేను వెళ్ళి అక్కడ సిలోహోని కోనేటిలో నేను బాప్తీసం తీసుకుంటాను అన్నాడా నో ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇదేనో మనం ప్రభు మనతో మాట్లాడినప్పుడు ప్రభు నీ యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకున్నప్పుడు మనం ఈ దినాన్ని ఏ విధంగా ఉన్నారు ప్రజలు లేదు లేదు ఇండియాలో వెళ్ళంట పెద్ద పాస్టర్ దగ్గర బాప్తీసం తీసుకుంటారంట లేదంట ఇండియాలో వాళ్ళ పెద్ద పాస్టర్ అంట ఆయనతో తీసుకుంటారంట లేకపోతే ఇలా ఉండదండి చూడండి అపోజిన్ పోవులు గారు ఏం చేస్తున్నాడు ఇక్కడ పావులు గారు ఏమంటున్నాడు అక్కడ కనుక నీవు తడవు చేయటెందుకు ఇంకా ఆలస్యం ఎందుకు నువ్వు దీని గురించి నిలబ దీని గురించి ఆయన పిలిచాడు కదా లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాత్యత్వం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని ఆయన చెప్పాడు కాబట్టి పౌల్ గారు నాలుగు విషయములు చేయుటగా ఆయన పిలవబడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తాం పౌల్ గారు నాలుగు విషయములు చాలా గమనించవలసిన విషయాలు ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఫ్రేమ్ వర్క్ నీవు నేను కూడా విశ్వాస జీవితంలో మనకి పౌలు గారి యొక్క జీవితాన్ని ప్రభు చూపించాడు ఇదిగో మీరు ఈ ప్యాటర్న్ లో వెళ్తేనే మీరు కూడా సంగమ గురించి మీకు అర్థమవుతుంది మీరు ఈ ప్యాటర్న్ లో వెళ్తేనే పరిశుద్ధాత్మ దేవుని గురించి మీకు అర్థమవుతుంది మీరు ఈ ప్యాటర్న్ లో వెళ్తేనే దేవుని యొక్క ప్రేమ మీకు అర్థమవుతుంది మీరు ఈ మార్గంలో వెళ్తేనే మీరు విడుదల పొందుతారు అని ప్రభు మనకి పౌలు గారిని మన ముందు ఉంచి ఉన్నాడు మరి నూతన బంధన గ్రంథంలో దగ్గర యాభై శాతం కంటే ఎక్కువ పౌలు గారే తోటే ప్రభు ఆయన యొక్క ఉద్దేశాలని తెలిపి సంఘం యొక్క మర్మములన్నిటిని కూడా పౌలు గారి ద్వారా మనందరికీ అందించాడు కాబట్టి పౌలు గారి యొక్క జీవితం మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైన మరి ఫ్రేమ్ వర్క్ గా మనకి ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పౌలు గారిని పౌలు గారు ఎందుకు పిలువబడ్డాడు మొట్టమొదటిగా అంటే ఆయన నీతి మంతుని చూడటానికి ఆయన పిలువబడ్డాడు ఆ నీతి మంత్రుని చూడటానికి ఆయన పిలువబడ్డాడు చూడండి ఆయన అద్భుతమైన అనుభవం అది ఏ సైని చూడటం అనేది ఆ నీతి మంత్రుని చూడటం అనేది ఎంతో అద్భుతమైన అనుభవము ఆ యొక్క రాజస్థాన్ని ఆ మహిమను ఆ యొక్క ప్రేమను ఆ కనికరాన్ని చూచటం వలన మన సహజమైన స్పందన ఆయన పాలములపై పడి ఆరాధించటం ఎప్పుడైతే నువ్వు ప్రభువు వైపు చూస్తున్నావో నీ యొక్క అంతరింద్రియముల ద్వారా ఆయనను చూస్తున్నావు నువ్వు ఏం చేస్తావు మన పరిస్థితి ఉంటుంది మన సహజమైన ఈ యొక్క స్పందన ఎలాగుంటదంటే ఆయన పాదముల మీద పడతాం ఆరాధన వస్తుంది ప్రభువును చూచుట ద్వారా ఆరాధన వస్తుంది ఆ అయిన పౌలు గారు ఆరాధికుడు ఎందుకంటే ఆయన ఆయన ప్రభువుని చూచుటకు పిలువబడ్డాడు ఇది నాన్న అపో పౌలు గారు నిన్ను నన్ను కూడా అదే సవాలు చేస్తున్నాడు నేను చూసినట్టుగా నువ్వు చూస్తున్నావా నేను చూసినట్టుగా ప్రభువుని నువ్వు చూస్తున్నావా అని అపోశ్రేణి పౌలు గారు అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రాజస్థాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన కనికరాన్ని ఆయన ఔన్నత్యాన్ని ఒక అద్భుతమైన అనుభవంగా నువ్వు ఆ నీతి మంత్రుడిని చూడగలుగుతున్నావా మనం చూడగలుగుతున్నామా అని పౌల్ గారు ఇది నాన్న మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అంటే ఎలాంటి ఆరాధన అంటే మనకు ఎగ్జాంపుల్ గా భక్తుని యొక్క ఆరాధన మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పౌల్ గారిని చూసినప్పుడు తోమ అంటున్నాడు నేను చూస్తేనే గాని నేను నమ్మని అంటున్నాడు అయితే మరి యోహాన్ రాసిన స్వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఆయన ఏం చెప్తున్నాయి అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అంటున్నాడు దెర్ ఇస్ ఎ మీనింగ్ నువ్వు నేను నా ప్రభు నా నా దేవా అన్నదానికిని ఆ దినాన్ని తోమ నా ప్రభు నా దేవా అన్నదానికి ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆ దినం తోమ ప్రభు ఆయన ముందు భౌతికంగా నిలబడి ఉన్నాడు పునరుద్ధాన శరీరంతో తోమ ఆ యొక్క విషయాన్ని అతను నమ్మట్లేదు కానీ ప్రభు వచ్చి చూడు నా గాయంలో చేయి పెట్టి అన్నప్పుడు చేయి పెట్టినప్పుడు అతని అతని పరిస్థితి చచ్చినవాడిగా అయిపోయాడు అయ్యో బాబోయ్ నేను ఇంత అపనమ్మక వస్తున్నా అని నేను ఇంత ప్రభువుని నమ్మలేదా అని అందుకే వెంటనే ప్రభువా నా దేవా ఆరాధన ఆ రకంగా మనం ప్రభువుని చూస్తున్నామా ఆ రకంగా మనం ప్రభు దగ్గర మనం ఉంటున్నామా అలాంటి సన్నిధి మనం అనుభవించగలుగుతున్నామా ఈ దినాన్ని పౌల్ గారు చెప్తున్నాడు ద వే ఐఎమ్ సీయింగ్ లాడ్ ఆర్ యు ఏబుల్ టు సీ అని అపోశ్రేణి పావులు గారు మనల్ని అడుగుతూ ఉన్నాడు కాబట్టి మనము నీతి మంతుని చూచుట అనే అనుభవం కలిగి ఉండాలి అపోశ్రేణి పౌల్ గారు ఆయన నీతి మంతుని చూచుటకు ఆయన పిలువబడ్డాడు తర్వాత రెండోదిగా ఆయన స్వరమును వినుటకు అపోశ్రేణి పౌల్ గారు పిలువబడ్డాడు ఆయన స్వరమును వినుటకు ఎదిగే సంబంధము గ్రోయింగ్ రిలేషన్షిప్ ప్రభువుతో ప్రభుతో దినదినము ఎదిగే అనుభవము కలిగి ఉండుటకు ఆయన స్వరము వినుటకు ఎరుగుటకు పిలువబడ్డాడు ఆయన నీవు నేను కూడా అందుకే పిలువబడ్డాం ఎందుకు పిలువబడ్డాం ఆయన యొక్క స్వరమును వినుటకు ఆయనను ఎరుగుటకు ప్రభువుతో కలిసి ఉండుటకు నీవు నేను పిలువబడ్డాం పౌలు గారు అదే చెప్తున్నాడు నేను ఆయనతో దినదినము ఎదిగే సంబంధంలో ఉన్నాడు ఆయన ఆయనకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ తర్వాత ఆయనకు గ్రాఫ్ ఎలాగుంది దేవునితో రిలేషన్షిప్ దినదినము అది పెరుగుతూ ఉంది కానీ ఈ దినాన్ని మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఆ విధంగా ఎదుగుతున్నామా దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మనం చూస్తే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు సాన్నిహిత్యమైన దేవుని సాన్నిహిత్యమైన దేవుని వాక్యం యొక్క గ్రహింపు పౌలు గారికి పరిచర్యకు పునాదిగా ఉన్నాయి ఆయన ఎందుకు అంత గొప్పగా పరిచర్య చేశాడు ఎందుకు అంత త్యాగం చేయగలిగాడు ఎందుకు ఆయన సజీవ యాగంగా ఆయన జీవితాన్ని సమర్పించుకోగలిగాడు అంటే ఆయన పరిచర్యకు పునాది ఏంటంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు అని ఆయన గ్రహించాడు తర్వాత సాన్నిహిత్యమైన దేవుని వాక్యం యొక్క గ్రహింపు వాక్యం వినటం కాదు దేవునితో ఆ యొక్క వాక్యం యొక్క గ్రహింపును ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి పౌలు గారి పరిచర్యకు అది పునాదిగా ఉందనమాట తర్వాత మూడవదిగా మనం చూస్తే ప్రభువు చిత్తమును వివేచించుటకు తెలుసుకున్నటకు ఆయన పిలువబడ్డాడు ఆయన ప్రభు ఉద్దేశం ఏంటి ప్రభు సంఘం ఏంటి ఆ సంఘం యొక్క మరి మర్మం ఏంటి రక్షణ ఏంటి ఆ రక్షణ యొక్క మర్మమేంటి ఏంటి ఆ కృప యొక్క అర్థం ఏంటి ఇవన్నీ విషయాలు ప్రభు యొక్క విషయాలన్నీ తెలుసుకోవటానికి ఆయన పిలువబడ్డాడు ఆయన ఎందుకు తెలుసుకున్నాడు అంటే నీవు నేను తెలుసుకోవటానికి కాబట్టి మనం కూడా ప్రభు యొక్క చిత్తమును వివేచించుటకు తెలుసుకునటానికే మనం కూడా పిలిచి ఉన్నారు అని అపోసెంట్ పౌల్ గారు చెప్తున్నాడు ఇదిగో నేను పిలువబడ్డాను మొదటిగా నేను తెలుసుకోవటానికి ఇదిగో నేను తెలుసుకున్నాను మీకు అందరికీ ఆయన యొక్క వాక్యాన్ని రాసిచ్చాను ఇప్పుడు మీరు తెలుసుకోండి మీరు తెలుసుకుంటున్నారా ప్రభు యొక్క చిత్తాన్ని ఎరగటానికి మీరు ఏం చేస్తున్నారు పోయినసారి మనం డాన్కూ గారు ప్రభు చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో ఆయన మనకు తెలియజేశాడు ప్రభు చిత్తాన్ని వివేచించుటకు తెలుసుకున్నటకు ఆరాధన తర్వాత వాక్యాన్ని గ్రహించటం ఈ రెండు విషయాల వల్ల ఆయనకు సాధ్యపడింది మనం ఆ విధంగా ప్రభువుకి సబ్మిట్ అయి ఉంటే ఆరాధన చేయగలిగి ఉంటే ఆ విధంగా వాక్యమును గ్రహింపగలిగి ఉంటే మనం ఏం చేస్తాం అనమాట ఏం తెలుస్తుంది మనకి దేవుని యొక్క చిత్తం మనకి తెలుస్తుంది తర్వాత ఎందుకంటే విశ్వాస జీవితంలో కొనసాగించుటకు ఆయన అప్పగించ ఆయన అప్పగించిన పనిని చేయటకు ప్రభు చిత్తమును ఆయన చిత్తాన్ని వివేచించుట చాలా ప్రాముఖ్యమైనది నీవు విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టంగా నడవాలి అంటే దేవుని యొక్క ఉద్దేశం నీకు తెలవాలి మనం 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 పరిచర్య చేయాలి అంటే దేవుని ఉద్దేశం మనకు తెలవాలి దేవుని చిత్తం మనకు తెలవాలి కాబట్టి ఆయన ఉద్దేశాలు మనకు తెలియకుండా ఆయన చిత్తం మనకు తెలియకుండా మనం దేవుణ్ణి దేవుని యొక్క పనిని మనం చేయలేం దేవుని పని అంటే ఏమనుకుంటున్నారు దేవుని పని అంటే మనం మరి సంఘాలు నడిపించాలి అందరూ నాయకులుగానే ఉండాలనే కాదు దేవుని పని అంటే నీ విశ్వాస జీవితం కూడా దేవుని పనే నీవు కూడా నీకు కూడా అనేక రకాల దేవుని పరిచర్యలు నీ జీవితాల్లో ఉంటాయి నీ పిల్లల విషయంలో నీకు పరిచర్య ఉంటుంది నీ యొక్క మరి సహోదరుల విషయంలో నీకు పరిచర్య ఉంటుంది నీ తోడ నీకు పరిచర్య ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దేవుని చిత్తము దేవుని యొక్క పని ఆ పని మనం చేయాలంటే దేవుని ఉద్దేశాలు మనం తెలుసుకొని ఉండాలి కాబట్టి మనం ప్రభువుకి ఆయన పనికి సహాయపడుచున్నామా లేదా అనేది ఆయన చిత్తాన్ని తెలుసుకున్న బట్టి ఉంటుంది మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం బట్టే నిజంగా మనం చేస్తున్నది దేవునికి మరి సరైన సేవైనా నిజంగా మనం చేయించున్నది సరైన సహాయమేనా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది ప్రభు యొక్క విషయాలు మనకి తెలిసినప్పుడు ప్రభు చిత్తం మనం తెలిసినప్పుడు అప్పుడు మనం ప్రభువుకి ఆయన పనికి సహాయపడుతున్నామా లేదా అని మనకు అర్థమవుతా ఉంటది కాబట్టి మనం ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోవాలి ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం పౌలు గారు కూడా ప్రభు చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన పిలువబడ్డాడు చూడండి రోమిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఒకటి రెండులో ఏం తెలియజేస్తుందంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని కొనుచున్నాను ఇది ఆరాధన ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న మై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి అవటం వలన రూపాంతరము పొందుడి కాబట్టి మనము యాగముగా మనం చేయబోతే దేవునికి మనల్ని మనం మన యొక్క అంతరింద్రియములను సమర్పించకపోతే మన జీవితాన్ని ఆయనకి ఇవ్వకపోతే ఆయన చిత్తం మనకి తెలియదు కాబట్టి దేవుని చిత్తం తెలియకపోతే నీ భక్తి కూడా నీకు అర్థం కాలేదు నా భక్తి కూడా నాకు అర్థం కాదు కాబట్టి దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకుంటేనే మనం భర్తి భక్తిలో విలువ మనకు తెలుస్తుంది మనం దేని గురించి ప్రయాసపడుతున్నామో మనకు తెలుస్తుంది కనుక దేవుని చిత్తం మనకు తెలవాలి అంటే మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే విధేయత మొట్టమొదటిగా ఉన్న ఉండవలసింది ఏంటంటే దేవునికి దేవుని వాక్యానికి విధేయత చూపించగలిగి ఉండాలి తర్వాత నాలుగవది నాలుగవదిగా అనేకుల ముందు సాక్షిగా ఉండుటకు ఆయన పిలువబడ్డాడు పౌలు గారు ఎలాగా పౌలు గారిని ఆత్మ పౌలు గారిని ఆత్మపూర్ణుడైన సాక్షిగా వాడబడ్డాడు పౌలు గారు ఎలాగ ఎలా వాడబడ్డాడు ఆత్మపూర్ణుడైన సాక్షిగా వాడబడ్డాడు ప్రభు మహిమ కొరకు అది కూడా తర్వాత తరతరాలకు సరిపోయే విధంగా పౌలు గారు పత్రికల ద్వారా స్వాత విస్తబడి ఉంది చూసారా పౌలు గారి యొక్క మరి అనేకుల కొరకు ఆయన సాక్షిగా పిలువబడ్డాడు అందుకనే ఆయన ఆత్మ పూర్ణుడైన సాక్షిగా ఆయన భూమి మీద ఉన్నాడు ఇది నాన్న పౌల్ గారు కూడా అదే చెప్తున్నాడు నా పని నేను చేశాను మరి మీ పని ఏం చేస్తారు మీరు అని నిన్ను నన్ను కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు కనుక మనం కూడా ఆత్మ మీద ఆనుకొని మనం ఏం చేయాలి ఆత్మ పూర్ణులుగా ఏం చేయాలి దేవుని కొరకు మనం ప్రయాస పడాలి అప్పుడు ఏమవుతుందంటే తరతరాలకు సరిపోయే విధంగా పౌలు గారు ఏ విధంగా అయితే ఆయన యొక్క వాక్యాన్ని సువార్తను మరి మనకు అందరికీ అందజేస్తాడు అలాగే మన జీవితాల్లో కూడా మన తరాలకి మనము ఒక స్వాత్యముగా ఉంటాం ఆత్మ సంబంధమైన స్వాత్యంగా మనం ఉంటాం ఇది నాన్న పౌల్ గారు చెప్తున్నాడు మీ అందరికీ నేను ఆత్మ సంబంధమైన స్వాత్యంగా ఇదిగో మీకు ఇచ్చాను ఇప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి మీ జీవితాల్లో కాబట్టి అనేకుల ముందు సాక్షిగా ఉండుటకు నీ ద్వారా నా ద్వారా మరి అనేక మంది అన్యజనులు మరి దేవునిలోకి వస్తూ ఉంటారు మరి ఇవన్నిటికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పౌల్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది పౌల్ గారు అన్యజనుల మధ్య సాక్షిగా ఉండటానికి ఆయన ఏం చేశాడు ఆయన పరిచర్ చేశాడు అనేకులకు సువార్త ప్రకటించడానికి ఆయన నూతన బంధంలో అనేక పత్రికల ద్వారా ఆయన మన మన మధ్యకి వచ్చాడు తరతరాలుగా చదువుతా ఉన్నాం తరతరాలుగా మనందరం చదివి వివరిస్తూ ఉన్నాం అనేక మందికి మన ద్వారా అనేక మంది దాన్ని తెలుసుకుంటూ ఉన్నారు ఈ యొక్క సత్య సువార్తని కాబట్టి అనేకులకు సాక్షిగా ఉండక ఆయన పిలబడ్డాడు సువార్తేడల పౌలు గారి సేవా ధర్మంలో ఏముందండి ఆరాధన ఉంది తర్వాత వాక్యం ఉంది తర్వాత దేవుని చిత్తం ఏంటో ఉంది కాబట్టి క్రీస్తుకు సాక్షిగా బ్రతకటం ఆయన ఆయనలో ఉంది కాబట్టి మనలో ఆరాధన లేకపోతే మనలో వాక్యం లేకపోతే మనం దేవుని చిత్తం తెలుసుకోకపోతే మనం సాక్షులుగా ఉండలేం గ్యారంటీ ఎందుకు మరి ఈ దినాన్ని మనం ఒక సాక్షిగా జీవించలేకపోతున్నాం కొంతమందికి మాదిరిగా జీవించలేకపోతున్నాం మనం ఎందుకు మన యొక్క ఇంపాక్ట్ మన 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 వాళ్ళ మీద చేయలేకపోతున్నాం అంటే మరి మన దగ్గర కూడా మిస్టేక్ ఉంది ఏంటంటే అది మనం మనలో సరైన ఆరాధన లేదు మనలో సబ్మిషన్ లేదు దేవుని వాక్యంకి లొంగుబాటు లేదు దేవుని వాక్యాన్ని మనం తెలుసుకోం దేవుని వాక్యాన్ని మనం ఎరగం కనుక దేవుని యొక్క విషయాలు మనకి తెలివు కాబట్టి మనం ఏ పరిచర్య కూడా మనం చేయలేకపోతూ ఉన్నాం కాబట్టి పౌల్ గారు చెప్తున్నాడు నువ్వు అందుకు పిలవబడలేదు అనేకుల ముందు నువ్వు సాక్షిగా ఉండడానికి నీవు నేను కూడా అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పౌల్ గారి యొక్క ఆ యొక్క ప్యాటర్న్ మనం గమనించాలి మనం కూడా ఆ రకమైన అందుకే అంటున్నాడు పౌల్ గారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకోమని ఆయన మనకు సవాలు విసిరే విసిరాడు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి దినాన్ని పౌల్ గారు ఎందుకు ఈ మాటలు చెప్పాడు ఎలాగ ఆయన ప్యాటర్న్ ఏంటి ఆయన ఎందుకు పిలవబడ్డాడు అని మనం తెలుసుకునే ఆ విధంగా మనం ముందుకి వెళ్ళాలి ప్రభువును ప్రభువును సేవించుట యాంత్రికమైన పని కాదు కానీ దీనికి ఏం కావాలి పునాది ఉంది పౌలు గారు నాలుగు విషయాలు చేయటకు పిలువబడ్డాడు ఆయన పిలుపులో ఏమున్నాయో ఇవన్నీ ఆయన తెలుసు ఆయన ఎందుకు పిలువబడ్డాడో ఆయన తెలుసు ఆయన ఏ ఏ విషయాల్లో ప్రభువు ఆయన్ని పిలిచాడని తెలుసు కాబట్టి ఆయన ఎంతో సీరియస్గా అది తీసుకున్నాడు కాబట్టి ఈ దినం కూడా మనం ఎందుకు పిలవబడ్డాం ఎందుకు రక్షించబడ్డాం అనే విషయాలు మనం తెలియకపోతే ఆ విషయాలు ఏది కూడా మనం సీరియస్గా తీసుకోం దేవుని విషయాలు చాలా లైట్గా మనం తీసుకుంటూ ఉంటాం తద్వారా మనం ఎంతో కోల్పోతూ ఉంటాం అనమాట కాబట్టి పరిచారకత్వము సేవ దేవునితో కీలకమైన సంబంధాన్ని కడతాయి పరిచారకత్వము సేవ ఏం చేస్తాయండి దేవునితో కీలకమైన సంబంధాన్ని అందుకే నేను అందరినీ బ్రదర్స్ని ఎంతో మరి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను మీరు కూడా రండి వాకింగ్ చెప్పాలి మీరు కూడా ముందుకు రండి అని ఎందుకంటానంటే మీరు ఇలాంటి పరిచర్ చేసినప్పుడే మీకు దేవునికి ఒక కీలకమైన సంబంధం ఏర్పడుతుందండి ఒక కీలకమైన సంబంధం మీకు కావాలి ప్రభుత్వం అంటే కనుక మనం ముందుకు రావాలి మనం ముందుకు రావాలి దేవుని విషయాల్లో బలంగా పనిచేయాలి అప్పుడే దేవునితో కీలకమైన సంబంధం నాకు దేవునికి ఉన్న కీలకమైన సంబంధం నాకు ఈ బాధ్యత ఉంటుంది నేను ప్రభు దగ్గర దీని గురించి అడుగుతూ ఉంటాను ఒక కీలకమైన సంబంధం నాకు ఉంది ప్రభుతో ఈ దినాన్ని కానీ మరి ఈ యొక్క బాధ్యత లేనప్పుడు ఆ కీలకమైన సంబంధం నాకు లేదు అప్పుడు ఇప్పుడు ఉంది కాబట్టి పరిచర్య సేవ అది యుక్తమైనది అంటాడు అక్కడ రోమిల్ రాసిన పత్రికలో ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు అక్కడ కాబట్టి పౌలు గారు ఎరిశ్వరేములో బంధింపబడి తర్వాత సిసిరియాలో చెరసాలలో ఉంచినప్పుడు రెండవ అగ్రిప రాజు ముందు కూడా మళ్ళా ఆయన సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు పదమూడు పంతొమ్మిది అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు పదమూడు పంతొమ్మిది చదవమ్మా క్విగ్గా ఆ రాజా మధ్యాహ్న మందు నా చుట్టును నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేలను పడినప్పుడు సౌలా సౌలా నెందుకు హింసించున్నావు అని మునికోళ్ళకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రి భాషలో ఒక స్వరము నాకు పలుకుట వింటిని ఇక్కడ పౌల్ గారు రెండోసారి మళ్ళా సాక్ష్యం ఆయన చెప్తా ఉన్నాడు ఇంతకు ముందు సాక్ష్యంలో ఆయన ఏమో అనన్నయ్య చెప్పాడు అననయ్య నాకు ఈ విధంగా చెప్పాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నాతో ప్రభు మాట్లాడిన విషయాలని పౌల్ గారు ఇక్కడ ఆయన సాక్ష్యాన్ని అగ్రి అగ్రిపా రాజు ముందు ఆయన మరి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నాలుగు లక్ష్యాలతో పౌల్ గారిని సాక్షిగా సేవకునిగా అన్యుల వద్దకు ప్రభు పంపాడు పౌలు గారు నాలుగు విషయాలు మనం ముందు చూసాం ఆయన ఆయన రక్షణలో ఏ రకమైన పిలుపులు ఉన్నాయో ఇప్పుడు ఆయన నాలుగు మరి గమ్యాలు లేకపోతే నాలుగు లక్ష్యాలు దేవుడు ఆయనకి ఇచ్చి పౌలు గారిని పంపుతా ఉన్నాడు ఆ నాలుగు లక్ష్యాలు నీకు నాకు కూడా కావాలి ప్రభు ఆయన పిలిచిన నాలుగు విధాలు నీకు నాకు కూడా ఉన్నాయి అలాగే పౌలు గారికి ప్రభు ఇచ్చిన నాలుగు లక్ష్యాలు నీకు నాకు కూడా కావాలి ఏంట నాలుగు లక్ష్యాలు అని మనం చూస్తే క్షమాపణ ఈ యొక్క క్షమాపణ అంటే ఈ లక్ష్యము ఆ యొక్క క్షమాపణ అనేది మన లక్ష్యం ఏంటి ఆ క్షమాపణ లక్ష్యము సత్య స్వార్థను ప్రకటించిన వలన ప్రకటించడం వలన అనేకులు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా వారి పాపముల కొరకు క్షమాపణ పొందుట మనము ఇతరుల దగ్గర సువార్త చెప్పినప్పుడు మనం సత్య సువార్తను ప్రకటించినప్పుడు మన గోలేంటి పౌలు గారి గోల్ ఏంటి ఆ వ్యక్తులు దేవుని యొక్క క్షమాపణ పొందుకోవాలి నీకు నాకు కూడా ప్రభు ఇచ్చే గోల్ అదే నీవు సాక్షిగా ఉన్నప్పుడు నీ గోలేంటి నువ్వు ఎందుకు సాక్షిగా ఉంటున్నావు ప్రభువు వారిని క్షమించాడు అని వాళ్ళు తెలుసుకోవాలి ఆ క్షమాపణని వాళ్ళు పొందుకోవాలి పౌలు గారి సువార్తలో మొదటి లక్ష్యం ఏంటి అన్ని జనులు క్షమాపణ పొందుకోవాలి రెండోది విశ్వాసము రెండో గోలు నీకు నాకు పౌలు గారు ఇచ్చిన పౌలు గారు పొందుకున్న గోలు ఏంటంటే లక్ష్యం ఏంటంటే సత్య సువార్త ప్రకటన వలన వారి మనోనేత్రములు తెరవబడును అప్పుడు ప్రభువుని కూర్చిన సత్యము ఎరుగుట వలన ఆయన ఎందు విశ్వాసముంచుదురు మన సాక్ష్యము మన సువార్త మన పరిచర్య వలన ఏమవ్వాలి ఏమవ్వాలండి ప్రజల్లో విశ్వాసం పెంపొందాలి ఏ రకమైన విశ్వాసం స్వార్థ ప్రకటన వలన వారి మనోనేత్రములు ఏమవ్వాలి తెరవబడాలి ఇంతవరకు మనం చూడని విషయాలు దినం మనం చూస్తూ ఉన్నాం మన నేత్రాలు తెరవబడుతున్నాయి అదేవిధంగా స్వార్థ ప్రకటించినప్పుడు ఇతరుల యొక్క ఆ యొక్క మనోనేత్రాలు ఇక యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలిగించిన ఆ గుడ్డితనం నుంచి వారు ఏం చేయాలండి మన లక్ష్యం ఏంటి వారు మనోనేత్రాలు తెరవబడాలి అప్పుడేం చేస్తారు వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు రెండవ లక్ష్యము ప్రభు నీకు నాకు పౌలు గారి పౌలు గారికి ఇచ్చిన లక్ష్యం మనల్ని పౌలు గారు సవాలు చేస్తున్న లక్ష్యము ఏంటంటే రెండవదిగా నీవు అనేకులకు విశ్వాసానికి కారణంగా ఉండాలి అనేకుల పతనానికి నువ్వు కారణం అవ్వకూడదు అనేకుల రక్షణార్థకరంగా నీ జీవితం ఉండాలి మూడవది స్వాతంత్రము ఏంటి పౌలు గారికి దేవుడిచ్చిన స్వాతంత్రం అంటే పౌలు గారు సత్యాన్ని ప్రకటించినప్పుడు ఆ సత్య సువార్త సాతాని యొక్క బంధకముల నుండి శక్తి నుండి అన్యులను నిజ స్వాతంత్రంలోనికి తెచ్చుట దేవుని రాజ్యంలో ఉన్న స్వాతంత్రంలోకి వాళ్ళు అప్పుడు వస్తారు బంధకాల్లో నుంచి వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు స్వాతంత్రం కావాలి దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనం కూడా బంధకాల్లో విడుదల పొందుతాం కాబట్టి మనకున్న లక్ష్యం మూడో లక్ష్యం ఏంటంటే మరి స్వాతంత్రము అన్యజనులకు బందకాల్లో ఉన్న వారిని విడుదల చేయటము విశ్వాసులు కూడా అనేక మంది ఇంకా బంధకాల్లో ఉంటారు ఆ వారిని కూడా మనం విడుదల చేయాలి వారిని కూడా మనం విడుదల చేసేలాగా దేవుని వాక్యాన్ని వారికి మనం బోధించాలి తర్వాత సహవాసము నాలుగవ లక్ష్యం ఏంటండి పౌలు గారి యొక్క లక్ష్యం సహవాసము అన్యులు విశ్వాసముతో సువార్తకు సానుకూలంగా స్పందించినప్పుడు ఏం జరుగుతుంది విశ్వాసులతో కలిసి సహవాసం చేయటకు వారికి అవకాశం కలిగి కలిగి ఉంటారు తర్వాత ఆ విధంగా ఆయనలో పరిశుద్ధీకరించబడతారు సహవాసము యొక్క ముఖ్య ప్రాముఖ్యమైన ప్రోడక్ట్ ఏంటంటే లేకపోతే ఫలితం ఏంటంటే మనం శుద్ధీకరించబడతాం మనం దేవుని సన్నిధికి వచ్చి సహవాసంలో లేకపోతే దేవుని సన్నిధిలో అందరం కలిసి ఆరాధించకపోతే మనం ఒకరిని ఆదరించుకోకపోతే ఒకరినొకరు హెచ్చరించుకోకపోతే మనం పరిశుద్ధీకరించబడం కనుకనే మనకేం కావాలి సహవాసం కావాలి మన సహవాసంగా కూడుకున్న మనం అశ్రద్ధ చేయకూడదు కాబట్టి ఫెలోషిప్ మన లక్ష్యం ఏంటి ఫెలోషిప్ కాబట్టి రక్షించబడిన వారందరిని కూడా ఫెలోషిప్లోకి మనం తీసుకురావాలి ఏకాకులుగా ఉన్న క్రైస్తవులు కూడా మనం ఫెలోషిప్లోకి లాగాలి లాగి వాళ్ళని ఇక్కడ ఏం చేయాలి మనం వాళ్ళని పరిశుద్ధీకరించాలి పరిశుద్ధీకరించబడటానికి మనం వారికి సహాయం చేయాలి మన సహవాసంలో వచ్చినప్పుడు ఎవరన్నా లోకానుసారమైన అభిప్రాయాలు మాట్లాడుతున్నప్పుడు వారితో మనం ఏ రకంగా మనం వాళ్ళకి చెప్తున్నాం లేకపోతే చక్కగా వినేసి ఈవిడ ఇంతేలే అని మనం చాటును మాట్లాడుకుంటున్నామా లేకపోతే చక్కగా వినేసి ఇతను ఇంతేలే అని మాట్లాడుకుంటున్నామా లేదు బ్రదర్ మీరు వాక్యానుసారంగా మరి మాట్లాడాలి ఇలా తప్పు మనం ఇలా ఆలోచించకూడదు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పుకుంటున్నామా మరి సహవాసం అయి ఉండాలి ఎవరన్నా లోకానుసారమైన విషయాలు ఎక్కువగా మరి రుద్దుతూ ఉన్నప్పుడు అమ్మ వాక్యంలో ఇలా లేదు అని చెప్పాలి అలాంటి సహవాసం మనం అలాంటి సహవాసంలో మనం ఉండాలి అలాంటి సహవాసంలో మన అందరం కూడా ఐరన్ టు ఐరన్ షార్ప్ ద నైఫ్ అన్నట్టుగా మరి అందరం కూడా ఆ విధంగా ఉంటే ఒకరికొకరం మరి చక్కగా దేవునికి ఉపయోగకరంగా ఉంటాం కాబట్టి నాలుగవ గమ్ లక్ష్యం ఏంటంటే సహవాసం ఆ సువార్త విషయంలో నేను ప్రకటించేవాడను గాను అపోస్త్రుడు గాను బోధకుడు గాను నియమించబడి ఉన్నాను అని మళ్ళా అఫం చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన ఏ అయితే పిలిచాడో ఇక్కడ ఆఖరి ఉత్తరంలో కూడా తిమోతిగా విషయాన్ని చెప్తా ఉన్నాడు నేను మరి అపోస్టుడు గాను అపోస్తలు అంటే ప్ర మరి అపోస్టుడు గాను తర్వాత బోధకుడు గాను తర్వాత ప్రకటించేవాడు గాను ప్రకటించి వాడుగా వాడుగాను ఆయన ఉన్నాడు అపోస్తుడుగా పంపబడిన వాడుగా ఉన్నాడు తర్వాత బోధించేవాడుగా ఉన్నాడు తర్వాత అపోస్త్రుడు అనగా ఏంటి పంపబడిన వాడుగా ఆయన ఉన్నాడు ప్రభువు చేత ఆయన రాయబారిగా పంపబడిన వాడు ఈయన తనకు పంపిన రాజుకు కొరకు మాట్లాడుతూ ఉంటాడు రాయబారి ఏం చేస్తాడు ఆ పంపిన రాజుని గురించి మాట్లాడుతూ ఉంటాడు అలాగే అపోజిషన్ పౌల్ గారు పంపిన వాణి గురించి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు తర్వాత ప్రకటించేవాడుగా ఆయన ఉన్నాడు తగ్గ ప్రకటించే పరిచర్యని ప్రకటించే పరిచర్యను ఆయన సూచిస్తూ ఉంది ఇది తర్వాత మనం చూస్తే ప్రభుల వారు అంటే రాజు చెప్పిన అన్ని మాటలు ఆయన ప్రజలకు చేరవేస్తూ ఉన్నాడు తర్వాత యుద్ధ భూమిలో రాజు యొక్క విధి విధానాలు చేరవేసే రాజు పంపే దూతలాగా ఆయన చేస్తూ ఉన్నాడు తర్వాత ఒక వ్యాపారవేత్త ప్రతినిధిగా విక్రయింపవలసిన వస్తువుల వైపు ప్రజలను త్రిప్పే వ్యాపార ప్రతినిధిగా అపోసైన పౌలు గారు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభువు క్రైస్తవుల నుండి ఆశించే పరిచర్య ఈ మూడు విధాలుగా ఉంటదనే విధులకు దేవునితో సమాధానపరిచి దేవుడు ప్రేమతో ఇస్తున్న గొప్ప రక్షణను ప్రజలు అంగీకరించేలాగున అపోయిన పౌల్ గారు ఏం చేస్తున్నాడు శ్రమ పడుతూ ఉన్నాడు ఈ విషయాలు మరి ఫోర్త్ సెంచరీలో ఉన్న విలియం బార్క్లే అనే స్కాటిష్ మిషనరీ గారు ఈ విధంగా రాశాడు అనమాట పౌల్ గారు ఏ విధంగా ఆయన చేశాడంటే ఆయన ఎలా చేసినాడంట ఒక రాజు చెప్పిన మాటలని రాయబారిగా తీసుకెళ్ళినట్టుగాను ఒక యుద్ధ భూమిలోకి మరి రాజు ఇచ్చిన విధి విధానాలను తీసుకెళ్లే ఒక యోధుడుగా ఒక దూతగాను తర్వాత ఒక పెద్ద వ్యాపారవేత్త పంపిన ఒక మరి వ్యాపార ప్రతినిధి గాను రక్షణ గురించి వివరించడానికి పంపిన వాడు గాను మరి అపోసేన్ గారి అపోసేన్ పౌల్ గారు పరిచర్య చేస్తున్నట్టుగా ఫోర్త్ సెంచరీలోనే ఈ యొక్క మిషనరీ గారు ఈ విషయాలు మాట్లాడాడు కాబట్టి బోధకుడు అంటే ఏంటి గురువు గారు బోధించేవాడు కాబట్టి ఇక్కడ ప్రకటించేవారు ప్రాముఖ్యమైన సువార్తను ప్రకటించిన తర్వాత రక్షణ మనకు క్రీస్తు ప్రభు ద్వారా వస్తుంది ఉచితంగా ఆ తరువాత బోధకులు ఏం చేస్తారు వారిని ప్రభు బోధలను బోధించి విశ్వాసంలో వారిని పోషిస్తూ ఉంటారు కాబట్టి బోధకుల అవసరం మనకే సువార్త చెప్పులు కావాలి తర్వాత టీచర్స్ కావాలి కాబట్టి రక్షణ పొందుకున్న తర్వాత వారిని మనం ఏం చేయాలి వాక్యంతో బోధి మరి పోషిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా సువార్థల బాధ్యత తన శక్తిగా భావించాడు అపోసేణ్ పౌలు గారు అపోసేణ్ పౌలు గారు సువార్త ఆయన శక్తి నేను శక్తి నేను బోధించకపోతే నాకు శ్రమ అంటున్నాడు సువార్తేళ్ల భారం కలిగి మధ్యధరా ప్రాంతం పౌలు గారు మరి బోధలతో ఏం చేసినా మొత్తం ప్రభావితం చేశాడు తర్వాత దేవుని ప్రేమలో ప్రేమలో ప్రేమతో బలవంతము చేయబడిన పరి పరిచారకుడు ఈయన దేవుని యొక్క ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటున్నాడు ఈయన అపోసిన పౌలు గారు తర్వాత రెండో కోరింది ఐదు పద్నాలుగుగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయించినది ఇక్కడ ఆ యొక్క ప్రేమ ఆయనను బలవంతం చేసే పరిచారకుడిగా ఆయన ఉన్నాడనమాట తర్వాత ప్రకటింపకపోవుట మే శ్రమగా భావించిన పరిచారకుడు తర్వాత నేను సువార్తను ప్రకటించున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపక పోయినలా నాకు శ్రమ అంటున్నాడు మరిది ఒక అపోజ్ పౌల్ గారికినా లేకపోతే రక్షించబడిన వారు అందరికీనా పౌల్ గారు అదే ఛాలెంజ్ చేస్తున్నాడు నేను ఇలాగున్నాను మరి మీరు ఎలాగున్నారు ఇది నాన్నే అని పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి రెండో తిమోతి ఒకటి మూడులో అంటున్నాడు ఆయన నా ప్రా నా ప్రార్థన నిన్ను జ్ఞాపకము చేసుకొచ్చున్నాను నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నిన్ను చూడవాలని రేయింబల్ అపేక్షిస్తూ ఉన్నాడంట పౌలు గారు తిమోతిని బ్రతిమలాడుతూ ఉన్నాడు తనలాంటి ఉత్సాహం కలిగి ఉండమని అపోజిషన్ పౌల్ గారు అదే విధంగా ఈ దినాన్ని నీతోటి నాతోటి కూడా పౌల్ గారు అదే చెప్తున్నాడు నాలాంటి ఉత్సాహం కలిగి ఉండండి నాలాంటి ఫైర్ కలిగి ఉండండి ప్రభు వాక్యాన్ని ఎరగండి ప్రభు చిత్తాన్ని తెలుసుకోండి ఆయనను ఆరాధించండి ఆయనకి లొంగండి అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట దేవుని సువార్త పట్ల ఉత్సాహం లేకపోవటానికి దేవుని ఎరగకపోవటం లేకపోతే గతంలో ఉన్న పరిశుద్ధుల గురించి తెలవకపోవటం మన యొక్క ఆత్మ సంబంధమైన ఆ వారసత్వాన్ని మనం తెలియకపోవటం తర్వాత దేవుని వాక్యాన్ని మనం తెలివి తెలియకపోవటం కాబట్టి ఈ దినాన్ని మరి ఆ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి తిమోతికు గుర్తు చేస్తూ ఉన్నాడు తిమోతికి ఆయన రెండవ తిమోతి ఒకటి ఐదులో ఏమని ఆ విశ్వాసము తిమోతి గారికి ఆత్మ సంబంధమైన ఆ యొక్క వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ విశ్వాసం మొదట నీ అవ్వ లోయలోను నీ తల్లి అయిన యునేకాలోను నివసించను వసించను అది నీ ఎందును సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను పౌలు గారు తిమోతి గారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది నా నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను మరి మీ తల్లిదండ్రులు ఉన్న విశ్వాసం మీలో ఉ లేదా ఒకవేళ మీరు ఫస్ట్ జనరేషన్ క్రైస్తవులు అయితే మరి మిమ్మల్ని నడిపించిన వారి యొక్క విశ్వాసం మీలో నివసించట్లేదా లేకపోతే ఏది నీ యొక్క వారసత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా ఎలాంటి వారసత్వం కలిగి ఉన్నాం మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో అనే విషయాన్ని నా ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు కాబట్టి రెండో తిమ్మతి ఒకటి ఆరులో చూస్తే ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము చేయవలనని నిన్ను జ్ఞాపకం చేస్తున్నాడంట ఏంటి నేను ఆశీర్వదించాను నీకు తలాంతులు వచ్చినాయి దేవుని యొక్క తలాంతులు అవి నువ్వు వాడు అని చెప్తున్నాడు కాబట్టి దేవుని మనకి ఇచ్చిన ఆ యొక్క తలాంతులు యూజ్ ఇట్ అదర్వైజ్ యూ విల్ లూజ్ ఇట్ దేవుని యొక్క బహుమానంగా దేవుడి నీకు ఇచ్చిన తలాంతులు దేవుడి నీకు దేవుని ఆత్మను నీకు తలాంతుగా ఇచ్చాడు దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధాత్మ దేవుని వాడకపోతే నువ్వు లూజ్ అవుతావు నీకు దేవుడి ఇచ్చిన తలాంతుల్ని నీకు వాక్యాన్ని చదివే మరి జ్ఞానం నీకు ఇచ్చాడు నువ్వు దాన్ని యూజ్ చేయి నీకు ప్రార్థన చేసే తలాంత దేవుడు ఇచ్చాడు అది నువ్వు యూజ్ చేయి నువ్వు అనేకలకు సహాయకరంగా ఉండాలి అది నువ్వు యూజ్ చేయి అప్పుడే అది నిలబడుతుంది లేకపోతే చల్లారిపోతుంది కాబట్టి ఫోర్త్ సెంచరీలో ఉన్న చర్చ్ ఫాదర్ జాన్ క్రిసోస్టమ్ ఏం చెప్పాడంటే ఏం చెప్పాడంటే తెలుగులో చెప్తాను బంధకాల వలన అజాగ్రత్త వలన ఉత్సాహం ఏమైపోతుందంట అణచివేయబడుతుంది లేకపోతే ఆర్పి వేయబడుతుంది శ్రద్ధగా కనిపెట్టుకొనుట వలన ఉత్సాహము జీవిస్తుంది ఫర్ బై స్లో డెలిజెన్స్ ఇట్ ఈస్ కెప్ట్ ఎలైవ్ కాబట్టి మనం బంధకాల్లో గనక ఉండిపోతే గనక అజాగ్రత్తగా ఉంటే గనక మన ఆత్మ ప్రధ్వలించదు మనం చల్లారిపోతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని బహుమానం అనగా పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా సకల ఆత్మ సంబంధమైన తలాంతుల్ని పొందుకున్నాం మనం కాబట్టి నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన ఏం చేయాలి మనం కాపాడుకోవాలి తిమోతి కూడా పౌలు గారు వలె ఉత్సాహమైన పరిచారకుడిగా ఉండాలని దివారాత్రులు ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు మనం ఎంతమంది గురించి ప్రార్థిస్తున్నాం కాబట్టి మనం మనందరి గురించి మనం ప్రార్థన చేసుకోవాలి ఒకరి గురించి ఒకరు ప్రార్థనలు చేసుకోవాలి ఒకరి యొక్క ఆత్మీయ స్థితి గురించి ప్రార్థనలు చేసుకోవాలి మనం ఎంతసేపు ఇతరులకు మరి లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రార్థన చేయటం కాదండి నా గురించి దినం ఎవరన్నా ప్రార్థన చేస్తే నా యొక్క లోక సంబంధమైన విషయాల గురించి మీరు ప్రార్థన చే చేయటంటే నా యొక్క ఆత్మ సంబంధమైన విషయాల గురించి మీరు ప్రార్థన చేస్తే నేను చాలా ధన్యుణ్ణి నా యొక్క బంధకాల గురించి మీరు ప్రార్థన చేస్తే నేను చాలా ధన్యుణ్ణి కాబట్టి నేను మీకు ఆశీర్వాదం కావాలని నేను ప్రార్థన చేసే కంటే మీరు సంబంధమైన విషయాల్లో బలవంతులుగా ఉండాలని ప్రార్థన చేయడం కంటే ఉత్తమమైనది ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలు భౌతికమైన విషయాల్లో మేనిఫెస్ట్ అవుతాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము భౌతికమైన విషయంలో మేనిఫెస్ట్ అవుతాయి ప్రత్యక్షపరచబడతాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేకపోతే కేవలం లోక సంబంధమైన విషయాలుగా అవి అవి మేనిఫెస్ట్ అవుతాయి కానీ దేవుడు ఇచ్చినట్టుగా అది మేనిఫెస్ట్ అవ్వదు కాబట్టి దేంట్లో శక్తి ఉంటుంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటే అది భౌతికంగా అది ప్రత్యక్షపరచబడినప్పుడు అది గొప్ప వెలుగుగా ఉంటుంది దాన్ని ఎవరు ఏమీ చేయలేరు దాన్ని ఎవరో ముట్టుకోలేరు కాబట్టి ఈ విధమైన ఆశీర్వాదాల గురించి మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి అందుకే అన్నాడు కదా ఎడతెగగా నిన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు నీ కన్నీళ్లను తలచుకొని నా పూర్ణానందం కలుగుటగా నిన్ను చూడవాలని రేయింబల్ ఆయన గురించిన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట పౌలు గారు కాబట్టి సమ్మర్ ఏంటంటే ఒకరి గురించి ఒకరు ప్రార్థించుట ఎంతో ప్రాముఖ్యమైనది అవిశ్వాసం అవిశ్వాసంతో ఎదురయ్యే దాడిని బట్టి స్వార్థేడల ఆసక్తిని ఆర్పేయకూడదు సువార్తెల ఆసక్తిని మన అవిశ్వాసంతో మనం ఆరిపేయకూడదు పనికి మనం అడ్డంగా ఉండకూడదు తర్వాత వాస్తవానికి ప్రతి క్రైస్తవుడు సువార్తకు గాను ఆయనకు సాక్షులుగాను పిలువబడ్డారు మనందరం కూడా సాక్షులు సాక్షులుగాను పిలువబడ్డాం పురుషులు పురుషుల యొక్క క్రమంలో స్త్రీలు స్త్రీల యొక్క క్రమంలో వారు పరిచారకులుగా పిలువబడ్డారు వారి విధి విధానాలు మనకి ప్రభువున ప్రభుతో మాట్లాడితే ప్రభువు యొక్క వాక్యాన్ని గ్రహిస్తే మనం ఏ విధంగా చేయాలో మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి కనుక మనము ఒకరికొకరము ప్రార్థించాలి ఒకరికొకరు ప్రేమతో మనం ప్రార్థించుకోవాలి తర్వాత కనుక తరచు మనకు బోధించుచున్న వారి కొరకు ఎక్కువగా ప్రార్థించాలి వారి ఉత్సాహం తగ్గిపోకుండా వారు ఏమన్నా ఆటంకాల్లో పడుతున్నారా వాళ్ళు లేకన్నా ఏమన్నా బంధకాల్లో చిక్కుకుంటున్నారా వాళ్ళు కూడా మానవులే వాళ్ళ దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించాలి అని చెప్పి మనకి సువార్తను ప్రకటించే వాళ్ళు మనకి టీచ్ చేసే వాళ్ళని దేవుని వాక్యాన్ని బోధించే వారి గురించి మనం ఎంతో పట్టుదలగా ప్రార్థన చేసి దేవుని సన్నిధికి రావాలి కాబట్టి అవర్ కాలింగ్ నీతిమంతుణ్ణి మనం ఆ నీతిమంతుణ్ణి మనం చూచేవారిగా ఉండాలి తర్వాత యేసయ్య స్వరాన్ని మనం ఆ నీతిమంతుని స్వరాన్ని వినేవారిగా ఉండాలి అందుకు పిలిచాడు మనల్ని తర్వాత ప్రభు చిత్తాన్ని వివేచించుటకు తెలుసుకున్నటకు మనం పిలువబడ్డాం నాలుగోద నాలుగవది అనేకులకు మనం సాక్షులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం తర్వాత మన సాక్ష్యము ఇతరులకు దేవుని క్షమాపణ కలిగిస్తుందా మన యొక్క సాక్ష్యము ఇతరులకు విశ్వాసాన్ని పెంపొందిస్తుందా మన సాక్ష్యము ఇతరులను విడుదల కలిగిస్తుందా మన సాక్ష్యము ఇతరులను సహవాసంలోనికి తీసుకొస్తుందా ఇదే అపోసైన పౌల్ గారి యొక్క మరి జీవితంలో ఆయన రక్షణ జీవితంలో ఆయన విశ్వాస జీవితంలో నీకు నాకు చూపించిన ఈ యొక్క క్రమము ఈ యొక్క ప్యాటర్న్ ఇది మనం పట్టుకోవాలి ఇది మనం క్యాచ్ చేయాలి ఇది మనం క్యాచ్ చేసిన రోజుని మనం కూడా పౌలు గారిలో కనీసం కొద్దిగైనా మనం చేయగలుగుతాం అలా కొద్దిగా ఒక అడుగు మనం ముందుకేస్తే దేవుడు అంటున్నాడు పౌలు గారి కంటే గొప్పగా నిన్ను వాడుకుంటాడు ఆయన చెప్తున్నాడు నాకంటే గొప్ప కార్యాలు మీరు మీరు చేస్తారని ప్రభువే చెప్పాడు కాబట్టి పౌలు గారి కంటే బాగా మనం చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు కాబట్టి దీనికి కావాల్సింది మనం ప్రభువుకి లోబడి ఉండటం కాబట్టి ఈ యొక్క మాటలు మరి పౌలు గారి యొక్క ఆయన యొక్క విశ్వాస జీవితం ఆయన యొక్క పరిచర్య జీవితం మనతో మాట్లాడిన విషయాలను బట్టి మనం ప్రభుకి హృదయపూర్వకంగా మన స్థుతులు చెల్లిస్తూ మరి యొక్క మరి కోడికని మనం ముగించుకుందాం అందరూ తరల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నాయన కృపగల తండ్రి ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ఇంతవరకు నాయన మరి మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి మీకు వందనాలు నాయన మరి పౌలు గారి యొక్క జీవితంలో తండ్రి మీరు ఆయనను పిలిచిన విధానము చూసినప్పుడు తండ్రి అవును ప్రభు ఆ నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నటానికి ఆ నీతి తండ్రి మేము తేరి చూడటానికి తద్వారా శక్తిని తండ్రి మేము పొందుకోవటానికి ప్రభు మీరు మమ్మల్ని పిలిచారు ఆ పిలుపుని బట్టి తండ్రి జీవించటానికి నీ ఆత్మ సహాయం ఉన్నారు మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా నాయన అనేక సార్లు సారి సారికి ఆయన మీ స్వరాన్ని మాకు వినిపిస్తూ ఉన్నారు తండ్రి సారికి మీ యొక్క శక్తిని మీ యొక్క బలమును మీ యొక్క ఆదరణను మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ యొక్క స్వరమును వినటానికి మీరు మమ్మల్ని పిలిచారు దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన అదే నాయన ప్రభు నీ యొక్క చిత్తమును తండ్రి తెలుసుకోవటానికి తండ్రి చిత్తమును వివేచించటానికి తండ్రి మమ్మల్ని పిలిచారు ప్రభు అనేక సార్లు తండ్రి మీ యొక్క ఉద్దేశాలని తండ్రి మీ యొక్క కోరికల్ని మీ యొక్క ఆశల్ని తండ్రి మేము తెలుసుకోకుండా ప్రభా మరి కాలయాపన చేస్తూ ఉన్నాం తండ్రి మమ్మల్ని క్షమించండి ఇదిగో నాయనా నీ చిత్తాన్ని తెలుసుకునే ఆ యొక్క కృపలో మమ్మల్ని నడిపించండి తండ్రి ప్రభావ మీ చిత్తాన్ని తెలుసుకోవటానికే మమ్మల్ని పిలిచారు అని తండ్రి ఈ దినాన్ని మీరు మాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఆయన ఈ దినం ఏదో వినేసి వెళ్ళిపోయేవారికి కాకుండా ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోయేవారని కాకుండా తండ్రి మరి ఈ యొక్క విషయాల్ని మా జీవితాల్లో జ్ఞాపకము చేసుకొని ఈ యొక్క విషయాల్ని తండ్రి మా జీవితాల్లో మైలు రాయులుగా పెట్టుకొని తండ్రి నడవటానికి నీ ఆత్మ సహాయమును బిడ్డలకు మాకు అని గ్రహించమని బ్రతమాలనుకుంటున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి అనేకులకు తండ్రి మా యొక్క సాక్ష్యము తండ్రి వారిలో క్షమాపణను తండ్రి మీ యొక్క క్షమాపణను తండ్రి వారు గ్రహించగలిగేటట్టుగాను ప్రభా మా యొక్క సాక్ష్యము తండ్రి మీపై వారికి విశ్వాసం కలిగేటట్టుగాను తండ్రి మా యొక్క సాక్ష్యము వారి యొక్క బంధకాల నుండి విడుదల చేసేదాన్ని గాను తండ్రి మా యొక్క విశ్వాస జీవితము అనేక మందిని తండ్రి సహవాసమునకు తోడుకుని వచ్చేవారు గాను ప్రభు మీరే కృప చూపించండి బలపరచండి తండ్రి మేము బలహీనులము తండ్రి జ్ఞానము లేని వారము ఇది నాన్న తండ్రి మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి మమ్మల్ందరినీ తండ్రి ఒకసారి కరుణించి తండ్రి మీరే బలపరచమని ఈ యొక్క చిన్ని తండ్రి సంగమును ఈ యొక్క సహవాసమును తండ్రి మీరే ప్ర ప్రభువు గాను మీరే రాజుగాను నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదనం వచ్చిన బిడ్డలందరిని బట్టి తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇంకా ఎవరైతేనైనా దూరం నుంచి వింటున్నారు ఈ యొక్క విషయాలు ఎవరైతే గ్రహిస్తూ ఉన్నారో వారితో కూడా మీరు ఉన్నందుకు వారిని మీరు బలపరుస్తున్నందుకు వారి యొక్క జీవితాల్లో ఒక తండ్రి ఉద్దేశాలని తండ్రి ఒక నిర్ణయాల్ని వారికి ఇస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని బలపరుస్తూ నీ రాకడ పర్యంత్రం మమ్మల్ని బా భద్రపరచమని ప్రభా లేని మా యొక్క పోకడైతే తండ్రి ప్రభా నీ సన్నిధిలోకి మేము వెళ్ళేటట్టుగా తండ్రి ఎల్లప్పుడూ నిందారహితులుగా ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా తండ్రి ఉండటానికి తండ్రి మీ ఆత్మ సహాయంను మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని నాయన ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన పునరుద్ధానుడును జీవమునైన ఏసయ్య పరిశుద్ధ నామములు ప్రతి మాల్గొని వేడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సుధాకాలం అని అందరికీ తోడని గాక అమేన్ అందరికీ